అగ్రిమహర్షి కోరిక ఏమిటో తెలుసా నారదా? ముమ్మూర్తులకు మూలమైన ఏకైక తత్వమే తనకు పుత్రుడు కావాలని. ఇది అలవి అయ్యే కోరికేనంటావా నారదా? తమరు ముగ్గురు ఏకమై కదిలితే అలవి కానిది అసాధ్యమైనది కూడా ఉంటుందా స్వామి? అగ్రిమహర్షి ఎవరో మీకు తెలియదా? దేవాసుర సంగ్రామంలో సూర్యచంద్రులు బందీలైనప్పుడు తను సూర్యచంద్రులుగా వెలిగి లోకోపకారం చేసిన మహానుభావుడు కాదా? ఆయన కోరిక తీర్చడానికి ఇంకా ఆలస్యం ఎందుకు స్వామి? నారాయణ నారాయణ అగ్రిమహర్షి అగ్రిమహర్షి వేదమూర్తులకు వందనములు. ఏమి నా భాగ్యం, మిమ్మల్ని నేను ఏకైక తత్వంగానే ధ్యానించాను, హరిహర బ్రహ్మలుగా సాక్షాత్కరించాను. మునీంద్ర, నిర్గుణ పరతత్వం ఏకమే అయినా సగుణమయ్యేసరికి త్రిమూర్తులు ఏర్పడక తప్పదు కదా. ధన్యోస్మి ధన్యోస్మి. అత్రి, నీ తపోదీక్షకు పరవశులమైనాము. మేము నీకు ఆత్మదానం చేసుకుంటున్నాము, నీకు దత్తులు. ఇదిగో మేము నీకు సంతానంగా అవతరిస్తున్నాం. తండ్రి, నేను మీ దత్తుణ్ణి.
తండ్రి, పరిశ్రమైన మీ దంపతులు తడుపున జన్మించే భాగ్యం కోసం నేను ఉబ్బెండవుతున్నాను. చెప్పాను కదా నేను మీ దత్తుణ్ణి, కొంతకాలం ప్రతీక్షించండి. మనం బ్రహ్మ ముహూర్తానికే వచ్చాం. ఇంతకీ ఎంతసేపైనా సూర్యభగవాను దర్శనం కాలేదే. ప్రకృతిలో ఎక్కడా సంచలనమే లేదే. కర్మసాక్షి సూర్యభగవానుడి దర్శనం కాలేదే. నిత్య కర్మానుష్ఠానాలు ఎలా జరుగుతాయి? లోకాలు జీవించేదారా? అనసూయమాత, జగమంతా అంధకారమైన ప్రకృతి స్తంభించిపోయింది. ఈ ఘోర విపత్తు నుంచి కాపాడగలిగేవారే బరువు లేరు తల్లి. అన్యథా సేవం నాస్తి. సూర్యరథాన్ని స్తంభింపచేసిన ఆ మహాశక్తి ఎవరిది? ఎవరా పవిత్ర మూర్తి? దర్శము సుతీ సతీ సుమతి ఆము చరితము విన్నను కన్నను కలిగి సగతి అతిమలకేయాదర్శము సుతీ సతీ సుమతి ఆము చరితము విన్నను కన్నను కలిగి సగతి ఆమె భర్త కౌశికుడు అతి దురాచార పదుడు పుష్పవ్యాధి పీడితుడై తుములుతున్నాడు. భూత చందక విశుభులుదక సేవను చేసుడు ఆసాధి సహనశీల భూదేవి సమాన శాంతమూర్తి నారదన ఉపచారాలు చేస్తూ ఉంది ఆపతి సేవారాయణ కలభర్తను పడుకోబెట్టి అందులు దేవత ఆ మానవతి లోనికి ఇంతలోనే ఆ వీధి వెంబడి వేతున్నది ఉపదేశాన్ని చెడి కథ తెలుపన వెంకరాగాటి వయ్యారంగులు చూసిన కౌశికుడు దానిని చెందాడు. భార్యను పిలిచాడు ఆవేశ పొందే ఆవాలని అంతం పట్టాడు. బ్రతిమాడు సరేనన్నది అమృతిని చీరటి మదనంలో మనందన్నది ఆమె బ్రతుకులా అతి త్వరలో సూర్యాస్తమయమైనది. పెట్టుకుని కాశీ కటి ఇల్లాలు నడుస్తూ వెళుతుంది. శ్మశాన భాష పక్కలు ఆసాది నడుస్తుంది. ముళ్ళను పొదలను లెక్క చేయక ముందుకు పోతుంది. రాజు బంధనకు గురి అయిన మాంగళ్యుడే మహర్షి అదే బాటలో కొరక వేయబడి కటకటలాడుతూ ఉన్నాడు. కటకటలాడుతూ ఉన్నాడు కాముకుడైన కౌశికుడు మునిమి కాలితో తన్నాడు. తిరిగి తాళలేక మాంగళ్యుడు విలవిలాడాడు. తన వేదనకు కారకుడైన కౌశికుని సూర్యోదయమే ఆయన తక్షణం మరణించమని శపించాడు. మునిశాపమునే నిన్న కౌశికుడు గడగడలాడాడు. అయితే సూర్యోదయమే కారాదని శాసించను
శాసి అహర్నిశాత్మకమైన కాల వ్యవస్థ ఇప్పుడు నీ గుప్పుతో ఉన్నది తల్లి. నీ పాతివ్రత్య మహాప్రభావం అంతా జగత్ ప్రళయానికి దారితీస్తోంది. పదినాళ్ల కాలం చీకటి కడుపులో మునిగిపోయింది. పరిస్థితి చేయి దాటిపోతోంది. అమ్మా సుమతి, నా మాట విను. త్వరపడు, లోకాలను అనుగ్రహించు. అనసూయమాత, ఏమని చెప్పను? నాకు లోక బాంధవునిపై కోపమా, లోకాలపై కోపమా? ఏం చెప్పను? నా కర్మ ఇలా పట్టింది. మాండవ్య మహాముని శాపము. నా తల్లి, నీకు కీడైతే, నీ భర్తకు కీడైతే ఈ సాధుమూర్తులంతా ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? నేనేమిటి? ఈ భూమి మీద ఉన్న ఏ పతివ్రతైనా ఊరుకుంటుందా? భయం లేదు, సాగు చేయకు. సూర్యభగవానుని ఆహ్వానించు, లోకాలను రక్షించు. సూర్యనారాయణ, నా అపరాధాన్ని మన్నించు. నీ ప్రయాణాన్ని సాధించి లోకాలను రక్షించు తండ్రి. రక్షించు. దీర్ఘ సుమంగళి, అటు తపశక్తి, ఇటు పతివ్రతాశక్తి ఇప్పటిదాకా నాటకం నడిపింది. ఇప్పుడు పాతివ్రత్య శక్తి భరతవాక్యం పలుకుతుంది. రూపంలో కాని, శీలంలో కాని, బుద్ధిలో కాని, శక్తిలో కాని, తపస్సులో కాని, మాధుర్యంలో కాని, ఇంకా ఏ సద్గుణంలో కాని నేనెన్నడూ పరపురుషుణ్ణి నా భర్తతో సమంగా తలచి ఎరుగనిదాననైతే ముల్లోకములలోని ఏ దేవతను కాని నా భర్తతో సమంగానే చూడనిదాననైతే మనోవాక్కాయముల మూడింట నేను ప్రీతిపూర్వకంగా నా భర్తను ఆరాధించిన దాననైతే ఈ కౌశిక బ్రాహ్మణుడు తక్షణమే జీవించి రోగరహితుడై ధర్మనేతుడై 1000 ఏళ్ళు వర్ధిల్లు గాక. సుమతి, 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 స్వామి, స్వామి, అనసూయమాత, మహిమాన్వితమైన అద్భుత కార్యాన్ని సాధించిన నీ లోక సంగ్రహ చర్యకు ముగ్ధులమైనాం. అనుగ్రహించదలచాం, ఏదైనా వరం కోరుకో. నా భర్త కోరిన వరాన్నే నేను కోరుతాను. త్రిమూర్తులారా, మీరు మాకు పుత్రుడై పుట్టండి. సర్వ దుఃఖాలను అధిగమించి ఆవల పోవల మహాయోగాన్ని అనుగ్రహించండి. పరిశ్రమ
దంపతులు పెడుతున్న జన్మించే భాగ్యం కోసం నేను ఒగ్గండేరుతున్నాను. జన్మకు ఇదే సతీ, నేడు మార్గశీర్ష పౌర్ణమి, ప్రదోషకాలము, శ్రీదత్తావతరణకు శుభ సమయం. మనం యోగనిష్ఠులం అవుదాం. వీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుద్ధం యజ్ఞోపవీతం బలమస్తు తేజ యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. We'll be right back.
చిరంజీవ యోగేశ్వరుడు అయి లోక గురువు అవుదువుగాక. తథాస్తు. ఎంత మంచి తల్లి. ఏంటమ్మా ఏం జరిగింది, ఏంటి చేస్తున్నావు? ఏం చెప్పమంటా బాబు, ఒక్కగానొక్క బిడ్డ నూతిలో పడి చచ్చిపోయింది బాబు. ఆకలెట్టినది బాబు, వచ్చి నూతిలో దిగలేకపోయాం బాబు. మాకేమో పొలాలకు వెళ్ళిపోయారు, ఆటలు పోయే ఓడలు తెలిస్తే గూడులో అడుగు పెట్టాలని వెళ్ళిపోయారు బాబు. ప్రాణాలు ఎగిరిపోయాయా? ఎక్కడికి ఎగిరిపోయా? ఏది కింద పెట్టు, నేను చూస్తాను. ఏం పిల్ల నాటకం ఆడుతున్నావా? ఎక్కడికి పోయాయి నీ ప్రాణాలు? ఏమిటి నాటకం? ఎగిరిపోయిన ప్రాణాలు కొద్ది కొద్దిగానే రావాలా? మొత్తం రమ్మనే. మొత్తం ప్రాణాలు వచ్చేసాయిగా. లే పిల్లా లే. అమ్మా అమ్మా, ఆ ముందు మరో నాటకమా? మీ అమ్మ అక్కడ ఉంటే నన్ను అమ్మ అని పిలుస్తావేమిటి? వెళ్ళు వెళ్ళు, మీ అమ్మ దగ్గరికి. అమ్మా బాబు, నేనెప్పుడూ కానీ దీని అమ్మని అనిపించుకున్నాను బాబు. నువ్విప్పుడు దీనికి ప్రాణాలే పోసావు. అమ్మా నాన్న అంతా నువ్వే బాబు. నువ్వెవరవో స్వామి, మనుషులే రాని చోటికి దేవుళ్ళ వచ్చావు. ఇలాగే అందరికీ ఏదో మేలు చేస్తూనే ఉంటాడు. జై గురుదత్. ఈ గోళ కాకపోతే మరో గోళ. ఎప్పుడూ నా ధ్యానానికి విఘ్నం కలుగుతూనే ఉంటుంది. ఒక్క క్షణం నన్ను ఏకాగ్ర చిత్తంతో ఉండనివ్వరు కదా. ఇక నేను యోగినయ్యేదెప్పుడు, సమాధి స్థితి పొందేదెప్పుడు? స్వామి ఏమిటి మీ బాధ? ఏమని చెప్పనయ్యా, 10 సంవత్సరాలుగా తపస్సు చేసి సిద్ధి పొందాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సమాధి స్థితికి పోలేకపోతున్నాను. అసలు నాకు ఆ యోగమే లేదా? ఈ జన్మ నిరర్థకమైపోవలసిందేనా అని కుమిలిపోతున్నానయ్యా. స్వామి, సమాధి స్థితి కోసం మీరు నిజంగానే తపన పడుతున్నారా? అనుమానం ఎందుకు బాబు? లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఈ సాధన ఎందుకు? అలాగా అయితే కళ్ళు మూసుకొని ఓంకారనాదాన్ని జపించండి. రత్నపద్మమై వెలుగొందు నాలుగు చేతుల శక్తి మూలాధార. ఆరు దళముల నొప్పి పగడాల కాంతితో పద్మమది వెలుగొందే స్వాధిష్టానమై. 10 దళములు కలిగి అగ్గిలా వెలిగేటి పద్మమది మణిపూరమనడి పేర. పన్నెండు రేకుల అరుణ కాంతుల వెల్గు అల్లదిగు కమలం మనాహతంబు.
రంగున వెలయ హరిడవిల్లెను పద్మమది విశుద్ధముగా. రెండు రేకులు విప్పి పటిక రంగులు గుప్పి పద్మమది విలసిల్లే ఆజ్ఞయనగా. ఆరింటి కావల వేయి రేకుల సహస్రారాణ అనగాంభయోగ మాత. అమ్మా అమ్మా, అమ్మా మాతా భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. తండ్రి వచ్చావా? ఇన్నేళ్లకు గుర్తొచ్చిందా నీకు ఈ పిచ్చి తల్లి? రానన్నా, లోపలికి రా. అన్న పరే వాళ్ళ నిలబడ్డావేమిటి? నీకు కడుపార అన్నం పెట్టి ఆనందించాలని ఎన్ని వేల కళ్ళతో ఎదురు చూస్తున్నానో తెలుసా? రానన్నా, లోపలికి రా. మాత, నేను భిక్ష కోసం వచ్చాను. భిక్ష ఏమిటి నాయనా? నేను నీ కన్ను తల్లిని. అందుకని అనుమతి భిక్ష కోసం వచ్చాను. అనుమత? అవునమ్మా, భక్తుల రక్షణకి నేను సహ్యాద్రి నివాసిని కావాలని ఉంది. అనుమతించి సెలవివ్వమ్మా. సెలవివ్వాలా? ఏళ్ల తరబడి నీ కొరకై కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు తెన్నెలు చూసిన నీ తల్లి మీద నీకున్న కరుణ ఇదా దత్త. కన్న తల్లిని కరుణించలేని వాడివి, భక్తుల్ని రక్షిస్తావా గురుదత్త? నీలాంటి లోకాతీత మాతృమూర్తికి కూడా పుత్ర వ్యామోహం తప్పనా తల్లి? నీ వెళ్ళక తప్పదమ్మా. దత్త, నువ్వు యోగివే కావచ్చు, పది మందికి గురువు కూడా కావచ్చు, కానీ నాకు మెట్ట వేదాంతాలు అక్కర్లేదు. నీకు చర్మదేహాన్ని ఇచ్చిన మాతృదేవతను నేను. అమ్మా? అవును, అమ్మనే. అందుకనే ఈ శరీరం ఉన్నంతకాలం నా మాట దాటరాదు. నన్ను విడిచి వెళ్ళడానికి నేను అంగీకరించను. అమ్మా, ఆత్మకు భిన్నమే, రక్తమాంసమయమే నీవిచ్చిన చర్మదేహం ఇదిగో చూడు. గురుదత్త, నాలోని మాయా మోహాన్ని పటాపంచలు చేశావు. నీ జన్మను నేను ఆశించినప్పుడు మాలో ఉన్న జగత్ కళ్యాణ వాంఛను ఇప్పుడు గుర్తుకు తెచ్చావు. ధన్యురాలను తండ్రి, ధన్యురాలను. నువ్వు మాకు మాత్రమే దత్తుడివి కాదు, లోకానికే దత్తుడివి, గురుదత్తుడివి, త్రిజగద్గురు దత్తుడివి. నీ అవతారం లోకోద్ధరణ కోసం
నీది సత్య సంకల్పం. పెళ్ళిరా నాయన, పెళ్ళిరా. దేవి, ఇప్పుడు నీ పేరు సార్థకం చేసుకున్నావు. సహధర్మినిగా నా సంకల్పాన్ని పంచుకున్నావు. దత్త, నీ అవతార కారణం పరిపూర్ణమవుగాక. వెళ్ళిరా తండ్రి. జగత్ కళ్యాణమస్తు. ప్రాచీ దిగంతం అరుణారుణ కాంతి కాంతం సంశ్రూయతి మధుర కూజన అండజానాకులశోభి జలాశయాశ్చ శ్రీదత్తదేవ భగవన్ కురు సుప్రభాతం శ్రీదత్తదేవ భగవన్ కురు సుప్రభాతం పుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా. ప్రభు పాయమాం పాయమాం, దత్తాత్రేయ ప్రభు రక్షమాం రక్షమాం. పేరు ప్రభు వాసవుణ్ణి, నీ దాసుణ్ణి ప్రభు. దాసుడా ఈశ్వరా స్వామి? అమరేంద్రుడు ఆర్తితో వచ్చాడు. తమ భక్తుడు నమ్ముకున్న వాణ్ణి అసూలు బాసిన శ్రీచరణాలు వదలను. మాయను ఉపసంహరించి నన్ను అనుగ్రహించు ప్రభు. ప్రభు స్వామి, సచీపతి లిమ్, సచీపతి ఏమాశించి వచ్చావు? క్రియలోనుడు మధుప్రియుడు నీకేం చేయగలడు స్వామి? ఇంకా ఎందుకు నన్ను పరీక్షిస్తావు? నీవు జగద్గురుడవని నాకు తెలుసు. అనఘుడవు నువ్వు, హరివి. ఈ తల్లి అనఘ, సాక్షాత్ ఇందిరామాత. ప్రభు, జంభాసురుడు నా సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. వాడి అకృత్యాలకు దేవలోకమంతా గజగజలాడిపోతోంది. ఆ దుష్టిని సంహారం అయితే గాని మాకెవ్వరికీ సుఖశాంతులుండవు. త్రిమూర్తి స్వరూపుడవైన నీ వల్లనే అది సాధ్యం. దేవేంద్ర, నేను ఈ చోటు విడిచి రాలేను. ఆ పాపిని నా ఎదుటకు తేగలిగితే నీకు విజయం సత్యం. ధన్యుడను స్వామి, ఏ తంత్రమైనా పన్ని ఆ రాక్షసాదమని ఇక్కడికి తీసుకొస్తాను. ధన్యోస్మి ధన్యోస్మి. Ha 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 ha
జంభ ఈ రంభాతుల మీద కాదు రాని విజృంభణ ఈ దంబోడి గారిపై చూపించరా అప్పుడే నడ్డి నొప్పులు తగ్గి నన్ను ఎదిరించగల సాహసమైన ఆవట నా పిరికి పంద దేవేంద్ర ఆడకులుకలెందుకు రాచేడపురుగా కోడతనం ఉంటే కదలరా ఒక్క తృటిలో నువ్వు అర్జించిన మాయాశక్తులన్నీ మట్టి పెట్టి మట్టి కనిపిస్తారు రారా కత్తి కలపలేక కనుమరుగవుతావా నీ కనికట్టు నా దగ్గర పనికిరాదురా వెయ్యి కళ్ళ కబోది నీ అంశం చూడందే పొగలను ఒరే జంభా అంశం చూస్తావురా చింత కళ్ళ చీకిరి రాబతో నీవు హకం నీ మాయలు నా దగ్గర కదరా జంభోసురా రక్ష 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 కావాలిరా రక్ష జంభోసురా Thank you.
త్రిలోక సుందరి, ఈ కమలీయ కమలాసనంలో నిన్ను చూస్తే మర్చారే త్రిలోకారాధ్య ఆ మహాలక్ష్మియే నా కోసం దిగి వచ్చినట్లుంది. సకల భువనముల జయించిన నాకు ఈడు, సరి అయిన జోడు నీవే. నీ ఉనికి ఈ పాడుకొండ మీదనా అండజయానా? రా, నాతో సకల భోగ భాగ్యాలను అనుభవించు, నన్ను పురవశింపచెయ్యి. నీచుడా, వరముల కావడంతో వినాశ శక్తులకు దాసుడు అయినా వికక్షణ కోల్పోతున్నావు. లోకేశ్వరునికి అంకితమైన నన్నే ఆశించి నీ నీచ రైజాన్ని ప్రకటిస్తున్నావు. ఎంత బేలవే బాల, ఈ జోగియా లోకేశ్వరుడు. లోకాలను జయించిన నేను కదా లోకపతిని. నాకు సొంతం కానిది ఈ 7 లోకాల్లో ఏదీ లేదు. వలచి రాకపోతే బలాత్కారం తప్పదే మిఠారి. రాక్షసాధన, ఆత్మస్థుతి ఆత్మహత్య లాంటిది. ఆడగాని మీద అఖాయిత్యం చేయడానికి సిగ్గులేదు నీకు? నా శక్తి తెలియదు నీకు? అయితే నీ శక్తికి ఒక చిన్న పరీక్ష. చిన్నదేమిటి? ఎంత మిన్నదైనా నెప్పుతానే చిన్నదానా? మళ్ళీ పద్మాసనంతోనే ఎత్తి నెత్తిన పెట్టుకోగలిగితే నీ పని అయినట్టే. ఇంతేనా? క్షణంలో నెత్తి కెక్కించుకోను స్వామి. నాకిది అయోమయంగా ఉంది. తల్లితత్వం నాకు అర్థం కాలేదు. దేవేంద్ర, మహాలక్ష్మి శరీరంలో వరుసగా ఆయా స్థానాలను ఆక్రమించినప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నెత్తి నొక్కి కూర్చుంటే ఆ వ్యక్తి అహం పెరిగి నిర్మూలమైపోతాడు. నువ్విక నీ లోకానికి వెళ్ళి నిశ్చింతగా నీ రాజ్యాన్ని ఏలుకో. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి, ధన్యోస్మి. ప్రభు, గురుదత్త ప్రభు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఏం విష్ణుదత్త, ఏం విష్ణుదత్త, భయపడకు విష్ణుదత్త, భయపడకు. అప్పుడే భయం ఎందుకు? ఇంతకీ ఎవరు నువ్వు? ఇంకా తెలియలేదా? తెలిసింది, తెలిసింది.
రాక్షసుని అందరినీ పీక్కుతినేవాణ్ణి. ఇప్పుడు నీకు నమస్కరిస్తున్నాను, దీవించు. ఏంటి ఆకారం భయంకరంగా ఉన్నా మాట తేటగా ఉంది, చిత్రంగా ఉంది. అవును, నా చరిత్రనే మార్చావు నీవు. అది చెప్తున్నా నేనా? నాకే పాపం తెలియదయ్యా, నన్ను వదిలే. అంత తేలిగ్గా వదిలే వాడిపోయంగా ఉంది, నాకే అర్థం కావడం లేదు. మహాత్మా, నీవు నాకు మహోపకారం చేసిన పుణ్యాత్ముడివి, నీకు రుణపడి ఉంది. నేనేమిటి, నీకేమిటి, ఉపకారం ఏమిటి? ఏళ్ల తరబడి నేను ఈ చెట్టు మీద ఉంటున్న బ్రహ్మరాక్షసుని, రోజు నీవు వైశ్యదేవం చేసి చెట్టు కింద వేస్తున్న అన్నపు బలుల్ని తిని తిని ఇంతగా మారిపోయాయి. నాయన, అది నేను నీకోసం పెట్టింది కాదు, నా నిత్య విధి నివర్తిస్తున్నానంతే. ఇందులో నీకోసం చేసింది ఏంది ప్రత్యేకంగా? స్వామి, సద్వంశంలో పుట్టి ధర్మం కాని ఆయన నా బ్రతుకులు అమృతం చల్లిన మహనీయుడివి. క్రమంగా నాలో రాక్షస ప్రవృత్తి అంతరించింది, శారీరకంగానే మిగిలింది. ఇదంతా నీ పుణ్యమే మహాత్మ. అంతటి అర్హత నాకు లేదు నిజంగా, అయినా జరిగిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వెళ్ళిరా, వెళ్ళిపోరా. అమ్మమ్మ, నీకు ప్రత్యుపకారం చేయకుండా నేను ఎక్కడికి పోను. దయ ఉంచి నీ కోరిక ఏమిటో చెప్పు, క్షణంలో తీర్చుకొస్తా. కోరిక? నాకెలాంటి కోరిక లేదు నాయన, సుఖంగా వెళ్ళిరా. అంటే నేను కృతజ్ఞుడినై మళ్ళీ పిశాచుడి కావాలి నీ ఉద్దేశమా ఏంటయ్యా? అది కాదు, అంత మాట అనుకు. అంటే నాకేం తోచడం లేదు. ఇప్పుడే వస్తా. ఇక్కడే ఉన్నానండి. ఏమిటి హడావుడి? ఇక్కడే ఉన్నా. ఇంత విన్నావా? వినడం ఏమిటి? కథంతా కళ్ళారా చూశాను. ఇకనే పాపం, ఏదో ఒకటి కోరుకుంటేనే గాని ఊరుకునేట్టు లేడే ఆ పెద్ద మనిషి. పెద్ద మనిషే లేండి, కోరికలు కోరికలు అంటే మనం ఎక్కడి నుంచి తెస్తాం? పోనీ, నువ్వు వచ్చి నచ్చ చెప్పరాదు. ఈయనే నేను చెప్పాను పెద్ద మనిషి. అమ్మా సుశీలమ్మ, నమస్కారం తల్లి. అది వారికి కొంచెం నచ్చ చెప్పమ్మా. అంతా విన్నాను మీ కథ, అయినా మాకే కోరికలు లేవు. ఏం చేసేది? నిజమేనా? ఇప్పటికైనా చెప్పండి మీ కోరిక ఏమిటో. నన్ను ఎట్లాగూ వదిలిపెట్టేట్టు లేవు, మరేం లేదు. అదే, నాకు దత్తాత్రేయ దర్శనం కావాలి. మరి నా కొంప తీసావు కదయ్యా విష్ణుదత్త, ఇంతకంటే అన్యాయం ఉందా? ఏమయ్యాడు వీడు? కోరవారి కోరిక కోరావు కదయ్యా. బాధపడకు నాయన, అంత అసక్యం అయితే వదిలేసి పోయింది ఏముంది కనుక. అది కాదయ్యా స్వామి, ఆ పేరు వింటేనే మా రాక్షసులకే కాదు శాకరి ఢాకరి పిశాకాల కూడా అడరు అడరు. చేత ఆ మాట ఎత్తకు. మరేదైనా కోరు. వద్దు, కన్నుపోయే కాటుకెందుకులే, అది కూడా నువ్వు కోరుకోమన్నావు గనక అడిగాను. పోయిరా ఇప్పటికైనా. ఏమయ్యా, నీ మెతుకులు తిని నీ దగ్గరే ఆడిన మాట తప్పాలంటే అది ఎలా ఉందయ్యా? సర్లే, కానీ నా బాధనే పడతాను, నువ్వు చెప్పినట్టే కాని. అయితే విష్ణుదత్త, దత్తాత్రేయ స్వామి అంత సులభుడు కాదు, అనేక రూపాల్లో తిరుగుతుంటాడు. మహామహావాళ్ళకే ఆయన అంతు చిక్కడు. మరి నీ అదృష్టం ఎలా ఉందో చూసుకో. అలాగే మానవ ప్రయత్నం చేద్దాం. ఇదిగో చేద్దామంటే కాదు, ముఖ్యంగా 3 సార్లు మాత్రమే ఆయన నీకు చూపిస్తా. అదైనా దూరంగా ఉంది, అప్పటికీ నువ్వు ఆయన పట్టుకోలేకపోయావు. నేను చేయగలిగింది ఏం లేదో తెలుసా? ముందే చెప్తున్నా. సరే, నీ ఇష్టం. మళ్ళీ ఎక్కడ పోయి? అయితే బయలుదేరు. సోమి, ఆ కమాండ్ తీసుకురా. రా, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. రా రా. వెనక్కి పిలిచావు, బాగానే ఉంది. వెనక్కి రాకండి, నేను వస్తున్నాగా. జయంగా వెళ్ళిరండి. రా రా. విష్ణుదత్త,
ఆ వచ్చే పిచ్చాడేనయ్యా నీ స్వామి. ఇంకా చూస్తావే అడుగు వెళ్ళి పాదాల మీద పొడు. అలాగే అనాచారి ఈ రోత మనిషి దత్తాత్రేయ స్వామి. ఈ బ్రహ్మరాక్షసుని నన్ను మోసం చేయడం లేదు కదా. కనసు భూకర్రైతే కనుందు కంట మనసంటూ లేకుంటే మడిసిందు కంట. నువ్వా ఇంత చదువుకున్నావు ఇదిటయా నీ తెలివి? స్వామి బంగారం లాంటి అవకాశాలు పోగొట్టుకున్నావు. ఏమనుకుంటే ఏం లాభం? నా దురదృష్టానికి నువ్వేం చేస్తావులే. సరేలే ఇంకో అవకాశాలకైనా జాగ్రత్త పడు. కానీ రా పోదు విష్ణుదత్త 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 వస్తున్నాను వచ్చేస్తున్నా. రాబోయే లాగోదయ్యా బాబు వస్తున్నానయ్యా. ఇదో లాగోదయ్యా బాబు వస్తున్నానా. ఇదిగో కమండలం. మళ్ళీ వెనక్కి పిలిచావు బాగానే ఉంది శ్రీదత్త. ఎక్కడా ఎక్కడయ్యా స్వామి? ఆయన కాళ్ళ మీద పడు. నాది నాదని క్రోవి మెడిసే మడిసి ఏది రానిదేది సూపరా తెలిసి. ఇది మంచి సమయం వెనక్కి రాకు. దేవాశరణ శరణం దేవాశరణం. ఎవరా ఎందుకండి అలా హైరాణ పడిపోతారు? మనకున్న తపస్సు మనకు చాలవా? ఇంక మనకి ఏం కావాలి గనుక? ఇక మీరు ఆ చింతన మనసులో పెట్టుకోకండి. ఎల్లుండి మీ నాన్నగారి ఆర్థికం, దాని ఏర్పాట్ల సంగతి ఆలోచించండి. నిజమే ఆ ఏర్పాట్లన్నీ రేపు చూసుకుందాం గాని పొద్దుపోతాను పడుకో శ్రీదత్త. స్వామి స్వామినే అనాచారుడని నిందించిన మూర్ఖుల్ని తత్వాన్ని అర్థం చేసుకోలేక ఈ శరీరం మీద అభిమానంతో అంది వచ్చిన అవకాశాన్ని తార విడుచుకున్న అల్పుణ్ణే. బాధపడకండి పడుకోండి. ఈసారి అటో ఇటో తేల్చుకుంటాను. ఏమైనా స్వామి పాదాలు వదలను, ఏ మోహానికి లొంగను. స్వామి నువ్వా కంగారు పెట్టేశావు కదయ్యా, నిన్ను చూస్తేనే భయం. ఏమిటి తీరుబడిగా వచ్చావు? అసలే హడావిడిగాడివి. హడావిడి కాదు, ఇప్పుడు ఆలోచన కావాలి. ఇది మూడో ప్రయత్నం, ముడిపడి తీరాల్సిందే. ధైర్యంగా నాతో రా, స్వామిని చూపిస్తాను. ఇదిగో రా.
సోరేడు చుట్టూన చీకట చుట్టేనాడు స్వామి వెళ్ళి తాళి పట్టుకో ఏం చేసినా సరే వదిలిపెట్టుకో నేను ఆ జన్మకు తొలి ప్రయత్నం స్వామి కరుణ లభించడం ఈ శరీరం కాలిపోవడం సూర్యుడు చుట్టూన్న చీకటే చుట్టేను నదులా స్వామి నీ పాపదాసుని స్వామి నన్ను కనికరించు స్వామి స్వామి నా నదులా ఈ శరీరం నీ సేవకేనయ్యా నువ్వేం చేసినా నాకు ఆనందగానయ్యా నువ్వు చిన్నదిలా చేసినా సరే నీ నొదలయ్యా స్వామి 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 సత్తదేవా గురుదత్త స్వామి స్వామి సత్తదేవా నన్ను చంపినా సరే నీ వదల స్వామి గురుదత్త విష్ణుదత్త సోమయాజీ ఎందుకయ్యా నా కోసం ఇంత శ్రమ పడ్డావు ఏమే దివ్యమంగళ విగ్రహం స్వామి ఈ దీపుణ్ణి ఇప్పటికీ అనుకరించావా నా జన్మ చరితార్థమైంది స్వామి నా జన్మ చరితార్థమైంది జై గురుదత్త శ్రీ గురుదత్త స్వామి యథాచరణం నాకు తమే అవసరమమ్మ స్వామి స్వామి విష్ణుదత్త నీ ధర్మనిష్ట భక్తి ప్రపత్తులు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి నీ మనోభీష్టం చెప్పు ప్రసాదిస్తాను ఏం కోరను స్వామి మనసంతా స్వామి ఉంటే ఇక కోరికకు చోటెక్కడు ప్రభు నన్ను మన్నించండి స్వామి నన్ను మన్నించండి విష్ణుదత్త అలా కాదు నేను వరమిస్తానన్నప్పుడు నువ్వు కాదనరాదు ఏదైనా కోరుకో కాదనరాదా అయ్యో ఇప్పుడు కోరికలు ఎక్కడి నుంచి వచ్చేది అవును మరి గుర్తుకొచ్చింది స్వామి కోరుకో రేపు మా ఇంట్లో మా నాయనగారి పితృదినం స్వామి భక్తిగా రావాలని మా స్వామిదేవమ్మ ఇంతకు నీకు కోరిక ఏదీ లేదంటావు వెళ్ళి ఏర్పాట్లు చూసుకో స్వామి నేనైతే దప్పలు కుట్టేస్తున్నా నీ వంట ఎంతవరకు వచ్చింది నాదేమీ ఆలస్యం ఉండదు స్వామివారిని రానివ్వండి సరే సరే దత్త నిరంజన జయ జయ దత్త దిగంబర దత్త నిరంజన సోయి అబ్బాబ్బా నా వంట అయినట్టేనండి అనంత రూప జయ దత్త అనాది జయ దత్త విష్ణుదత్త సోయి వస్తున్నా వచ్చేసారు అమ్మారు వచ్చేసారు విష్ణు పాదోదకం పావనం శుభం
స్వామి. స్వామి వచ్చావా? ఇంకానే వచ్చేసావా తండ్రి? రావయ్యా లోకాల తండ్రి, రావయ్యా ఈ ఆసనం అలంకరించు. స్వామి శ్రీ గురుదత్త జయ గురుదత్త. సుశీలమ్మా అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే స్వామి. అది సరే గాని రెండో భక్తు అయ్యాడయ్యా. శ్రీదత్త స్వామి గారి ఛాతిలో పడి ఆ మాటే మర్చిపోయాను. ఇప్పుడేమో చేయడం? నీరు తోడి ఉంచాను, స్వామి వారిని స్నానం చేయించండి. రెండో భక్తు వస్తాడు, మరేం కంగారు లేదు. సరే సరే స్వామి, ఇంకా నేను లోపలికి వెళ్ళనా? స్వామి స్నానానికి వేస్తారా? పతివ్రతం తల్లి, ఆందోళన పడకు. నీవు కోరదలుచుకున్న వరం నాకు నీవిస్తున్న వరం తల్లి. విష్ణుదత్త ఒక క్షణం స్వామి. దయచేయండి దయచేయండి స్వామి, రెండవ భక్తు కూడా వచ్చేశారు. స్వామి తమరు నేను మడిగట్టుకుని వచ్చాను, ఇక మీరు ప్రారంభించవచ్చు. నేను చెప్పలేదా స్వామి, మా సోమిదేవమ్మ ఏది మర్చిపోదని. స్వామి అనుమతిస్తే ఆచమనం చేస్తాను. ఇంత మతి మరిపి ఏమిటయ్యా విష్ణుదత్త? విష్ణు స్థానంలో భోక్త రావటం లేదా? భోక్త అలామ్రాన్ పడ్డావేమిటి? భోక్తకస్తులు చెప్పనే లేదా ఏమిటి? అది కాదు స్వామి, అదే మామూలప్పుడు ఎలా గడిపినా గడపచ్చు. నాలాంటి వాళ్ళు భోక్తగా పిలిచినప్పుడైనా మూడో భోక్తను పిలవాలని నీకు తెలియదటయ్యా? స్వామి ఒక్క క్షణం స్వామి. స్వామి స్వామి స్వామివారికి ఆగ్రహం వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందండి? మూడో భోక్త విష్ణు స్థానానికి ఉంటే గాని ఆప్తికం పెట్టడానికి వీల్లేదంటున్నారు. ఇప్పుడు ఏం చేయడం? నిజమేదా? నిజమా? అవును, మూడో భక్తు వస్తున్నాడు. మీరు వెళ్ళి స్వామివారితో కబుర్లు చెప్తూ ఉండండి. ఏం కబుర్లో ఏమో స్వామి గురుదత్త, నీకన్నా వేరే విష్ణు ఎవరు ఉన్నారయ్యా? అగ్నిదేవా నిత్యారాధ్య, నమస్తే గార్హపత్యాయ, నమస్తే దక్షిణాగ్నే, నమ ఆహోనియాయ తైవేద్యే నమో నమ. విష్ణుదత్త స్వామి వచ్చేసారా? రండి రండి. స్వామి ఇక ప్రారంభించవచ్చా? ఇక ప్రారంభించవచ్చు శ్రీదత్త. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. అమ్మయ్యా మాట తక్కింది. జయ గురుదత్త జయ గురుదత్త. ప్రాచీన వీతి అస్మత్పితు ప్రాతి సాంవత్సరికామృతాఖ్యాన్న శ్రాద్ధం కరిష్యే. స్వామి ఇదిగో నిన్నే వడ్డం చేయొచ్చు. విష్ణుదత్త శ్రాద్ధముది పరమానందంగా ఉందయ్యా. అవును, ఇలాంటి పితృకార్యం నభూతో నభవిష్యతి. నీవు ధన్యుడు విష్ణుదత్త. నీకేదైనా వరం ఇయ్యందే, నా మనసు నిలవడం లేదయ్యా. ఏదైనా కోరుకోండి. ఆ
స్వామి, మాకు ఈ మహాభాగ్యం అప్పడానికి కారణం పాపం మా రావి చెట్టు మీద. ఆ రాక్షసుడికి విముక్తి కావాలంటావు? అంతేనా? అవును స్వామి, అంతే. నీ వైష్ణవదేవ బలుడు తిన్నప్పుడే వాడి రాక్షసత్వం హరించుకుపోయింది. నీకు సహాయం చేసిన పుణ్యానికి కల్పాంత బ్రహ్మలోక ప్రాప్తి కలగనే కలిగింది. ఇంకా నేనిచ్చేది ఏమి? అందుచేత మరొకటి ఏదైనా కోరుకో, తప్పదు. సోమి, ఆదర్శ దంపతులారా, నా ఆనందం పట్టలేకుండా ఉన్నాను. రండి రండి, దగ్గరకు రండి. ఎంత వెతికినా కోరికలే గోచరించటం లేదా మీకు? లేదు స్వామి, లేదు. ఎంతటి ధన్యులు, మీకు వరమియందే నాకు తోచటం లేదు. కనుక నేనే ఇస్తున్నా వరం, తీసుకోండి. నాయన, ఈ అపూర్వ శ్రాద్ధ విధి వల్ల మీ పితృదేవతలందరికీ శాశ్వత బ్రహ్మలోక నివాసం కలుగుతుంది. ధన్యుడవు తండ్రి, ధన్యుడు. సరే గాని విష్ణుదత్త, నీ తపోమహిమ వల్ల ఈ లోకానికి నమంత ఉపకారం జరగరాదా? అవునయ్యా, నీ పేరులోనే ఉంది. నీవు నా అంతటి వాడివి, నీ తపశ్శక్తి వృధా కారాదు. ఇదేం మాట స్వామి. ఇక నీవు నాకు ప్రతినిధివై నా దీనజనోద్ధరణ కార్య ప్రణాళికలో భాగస్వామివి కావాలి. ఇది నా ఆజ్ఞ. చిత్తం స్వామి. విష్ణుదత్త, నీకిప్పుడు ఒక అపూర్వ మంత్రం ఉపదేశిస్తున్నాను. దీన్ని నీ వంటి అద్భుత తపస్శాలి తప్ప ఇతరులు భరించలేరు. ఈ మంత్ర ప్రభావంతో నీవు దీనులకు, దళితులకు, ఆర్తులకు, భక్తులకు అండవై, ఆర్తుడవై మార్గదర్శివి కావాలి. వందే
మృగా వీసనోవతు జయలాభయ సత్కామదాతుర్దత్తస్యయస్తవం భోగమోక్ష ప్రదస్యేమం ప్రభకే సకృతి భవే. విష్ణుదత్త, 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 ఇదు మహాత్మా, ఇదు మహాత్మా విష్ణుదత్త. సుశీలమ్మ తల్లి, మీరు చదవ వల్ల నాకు బ్రహ్మలోక నివాసం అర్థింది. మీరు కలకాలం వర్చిల్లాలి. మీ వల్ల లోకాలన్నీ చల్లగా ఉండాలి. కృతజ్ఞుణ్ణి. సెలవు మహాత్మ, సెలవు. జై గురుదత్త, జై గురుదత్త. ముందు మీ అభిమానాన్ని కృతజ్ఞ, కానీ ఈ నిరర్థక బాహుస్కంధాల మీద ప్రజా సామ్రాజ్య భారాన్ని ఎలా వహించమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నాకున్న అర్హత ఏమిటి? ఈ చొట్ట చేతుల అభిమానవి అర్హతనిస్తుందా? అసలు నీకు లేని అర్హత ఏమిటి? చంకెందుకు? ముద్దుబలం చాలదనా? మీ తాతల కాలం నుంచి మంత్రినై గురువునై విశ్వాసపాత్రుడనైన నేను లేనా? బాహుబలం చాలదనా? మీ తండ్రి కృతవీర చక్రవర్తికి దక్షిణ బాహు అయిన వచ్చిన ఈ సేనాపతి లేనా? పుణ్యబలం చాలదన నిష్ఠాగరిష్ఠులు గురుతుల్యులు అయిన ఈ రాజపురోహితులు లేరా? కోశాధ్యక్షులు లేరా? గూఢచారులు లేరా? దండనాథులు లేరా? ధర్మాధికారులు లేరా? ఇందరి అండ ఉండగా ధర్మదండం భరించడానికి నీకెందుకు జంకు? ఇందులో అధర్మం ఏమిటి చెప్పు కుమారా. మునీంద్ర, ముందే చెప్పాను నీ అభిమానాన్ని కృతజ్ఞుని, కానీ నిత్య పరాధీనమైన అధికారం నాకు వద్దు. అయితే నేనే స్వయంగా సర్వసమర్థుణ్ణి, సర్వశక్తి పరిపూర్ణుణ్ణి, ధర్మ ప్రవర్తకుణ్ణి అయిన రాజులు కావాలి. లేదా మునినై ముక్కు మూసుకుని అడవుల్లో కూర్చోవాలి. అంతేగాని అధికారానికై కక్కుర్తిపడి ఆగు కుమారా. సర్వశక్తి పరిపూర్ణుడు అయితే సింహాసన స్వీకారానికి అభ్యంతరం లేనట్టేనా? తెల్లంటూ ఉంటే చెప్పండి, సాధించి తీరుతా. దీక్ష గల భక్తులకు నిత్యరక్షకుడు దత్తాత్రేయ స్వామి అని నువ్వు వినలేదా కుమారా? దత్తాత్రేయ స్వామి వారా? అవును, ఆయన త్రిమూర్తి స్వరూపుడు, యోగేశ్వరుడు, భక్తవత్సలుడు, అఘటన ఘటనా సమర్థుడు. మరి వారి నివాసం? సహ్యాద్రి. అయితే ఇప్పుడే వెళుతున్నాను. అంత తేలిక కాదు కుమారా. ఆ స్వామి లీలలు అనూహ్యాలు. ఆయన పెట్టే పరీక్షల్లో నెగ్గడం హుంకరించినంత తేలిక కాదు. మునీంద్ర, ఆ స్వామి నన్ను నిప్పుల్లో పొడిలించినా సరే అచంచల దీక్షతో భక్తితో సేవించి స్వామి కృపను సాధించి తీరుతా. రాజ్యార్హుణ్ణై మరలి వస్తా. దీవించండి. విజయోస్. స్వామి లీలలు అనూహ్యాలు. ఆయన పెట్టే పరీక్షల్లో నెగ్గడం హుంకరించినంత తేలిక కాదు. అవును, స్వామి సులభుడు కాదు. ఎంత మాయ చూపినా సరే, ఎంత శోధించినా సరే వారి సేవలు చేసి అనుగ్రహం పొందక తిరిగి వెళ్ళను. చండ మారుతుందా? నాలోని అధమే కానీ పదాపంచం చేసింది స్వామి, నన్ను అనుగ్రహించింది స్వామి. స్వామి, నీ చేతులకు ఉపయోగపడిన ఈ చేతులు పోయినందుకు నాకు చెప్పలేదు. అంతేందుకు కాళ్ళు కళ్ళు పోయినా సరే నా శిరస్సు నీ పాదాలకే అంకితం.
సవీర్య. ప్రభు ప్రభు, ఈ దీన్ని అనుగ్రహించావా తండ్రి? దత్త ప్రభు ప్రభు. కార్తవీర్య లింగు. కార్తవీర్య, నీవు కాబోయే చక్రవర్తిని. నీకేం వరాలు కావాలో కోరుకో. స్వామి, నేను చక్రవర్తిని కావడం మీ అనుగ్రహ విశేషం. కానీ నా ప్రజాపాలనంలో ధర్మం నిత్యం అభివృద్ధి పొందాలి. అంతేకాదు, ఇతరుల మనోభావాలన్నీ నాకు తెలియాలి. ఇక యుద్ధంలో నన్ను ఎదిరించగలవాడే ఉండకూడదు. నీటిలో, నిప్పులో, నీడిలో, నేలలో, అన్నింటిలోనూ నాకు అనర్కలమైన గమనం ఉండాలి. ఇవే నా కోరికలు స్వామి. కార్తవీర్య, నీవు అనుమాది అష్టసిద్ధులనే కోరుతున్నావు. ఎంతో ఘోర తపస్సు చేసిన యోగులకే గాని అవి లభించవు. అయినా నీ కోరిక త్వరలో ఫలించే మార్గం చెబుతాను. కార్తవీర్య, నన్ను ఆశ్రయించి ఉన్న సాధ్య పేరు అనఘ. మా సంతానమే అష్టసిద్ధులు. ఈనాడు మార్గశిర బహుళాస్తం. నన్ను అనఘాదేవి సమేతంగా అర్చించి వ్రతం చేసుకో. పాపాలన్నీ తొలగి కోరికలన్నీ ఫలిస్తాయి. ధన్యుని ప్రభు. మరి ఆ వ్రత విధానమేమిటో? ఈ రోజున అనఘాదేవితోనూ అష్టపుత్రులతోనూ కలసిన మమ్ము కలశ రూపాలలో మండపం మీద ఆవాహన చేసి భక్తి ప్రపత్తులతో షోడశోపచార పూజలు చెయ్యాలి. చెప్పా స్వామి. వేదనిధి మునీంద్ర. స్వామి, ఈ కార్తవీర్యుని చేత అనఘావ్రతాన్ని నిర్విరామంగా ఇష్టార్థములు సిద్ధించే వరకు చేయించండి. అవశ్యం స్వామి. సామంత మండలికి, మంత్రి మండలికి, సోదర ప్రజలందరికీ మా సాధువాదాలు. శ్రీమద్ దత్తదేవ దయాలబ్ధమైన నూతన చైతన్యంతో మా జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. దత్తదేవుని మించిన దైవం లేదు. ఆ స్వామి ఉపదేశించిన అనఘావ్రత ప్రభావం వల్లనే మాకింతటి ఔన్నత్యం కలిగింది. ఈ ఉన్నతి ప్రజలకు కూడా కలగాలని మా ఆకాంక్ష. కనుక మన రాజ్యంలో ప్రతి వాళ్ళు విధిగా అనగావ్రతం ఆచరించాలని శాసనం ప్రకటిస్తున్నాం. ఇక నుంచి శ్రీ గురుదత్త అనే పవిత్ర నామమే మా రాజచిహ్నము. జై గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఈ వాడగట్టు ఎదవల్ని ఒక్కడూ కదిలి సావడు. పోనీ మా ఇంట్లో చెబుదామంటే ఆడంతకంటేను. స్వామి, నువ్వే కొంచెం ఈడు బుర్ర తిప్పాల. ఏమయ్యా, రాజుగారి దండోరా అయింది కంట, ఇంకా మన ఇళ్లలో పూజలు చేయించమనటానికి నీ అయ్యారికి గుండా చెరువా ఏంటంట? అనుగుణం ఊహించుకోవాలని నాకు మాత్రం ఏమిటే? లేదని కాదు లేవయ్యా. సరే, ఆ మాటకొచ్చే నీ కడుపు కాయగాస్తే ఆ సాగు పేరు పెట్టుకుంటానని నేను రథకే మొక్కుండే. అవునులే, ఈ నోములో నీ నొత్తే అనుకున్నయని జరుగుతుందంటగా మరి. మా ఇంటికి వచ్చి చేయించేవాడు ఉంటాడే. అసలు మనం అడిగితే గందయ్యా. సర్లేయ్యా, ఆ అయ్యవరం సార్ తిట్టుకుంటే గానీ నీ ప్రాణం నిలబడట్లేదు. నా ఎంటర్ నువ్వు నీకే తెలుద్ది. వచ్చిందరే ఆది పెద్ద అయ్యోరు, రాజు పురోహితులు, ఊళ్ళు అయ్యోళ్ళందరికీ పెద్ద. ఎవరు? రావుడు గడా. ఏమిట్రా,
పెళ్ళాన్ని వేసుకుని విహారం వచ్చావు? ఏట్లేదయ్యా, రాజుగారు దండోర ఎన్నకాడి నుంచి అనవులు రోసుకోవాలని దీనికి ఒకటే తపన. అందుకని ఏమిటి, పిల్లల కోసమేనా? దానికి ఇవన్నీ మీకెందుకురా? ఆ తిప్పలు మాకు తప్పవు, మీరు పడలేరు. ఓ మంచి అయ్యవారిని చూసి నాలుగు మాటలు ఆయన చేతిలో పెట్టి చేతులెత్తి మొక్కాయి, మీకు అంతే చాలు. అది ఎలాగ చేస్తాం బాబు? మరి రాజుగారు దండోరో రే, ఆ దండోరాలో అందరూ రపించేయాలన్నారు నిజమే, కానీ దాని అర్థం నీలాంటి వాళ్ళంతా అని కాదు, పెద్దవాళ్ళంతా అని. తెలిసిందా? మరైతే రే, నీకు కొవ్వెక్కిందిరా, నేను చెప్పినా ఇంకా వాదానికి దిగుతున్నావు అన్నమాట. ఏ చిన్నగా బతకాలని లేదా? యో అంత కోపం ఎందుకన్నా? ఆ ధర్మఘట ముగించి పెద్ద పువ్వుల్ని అడుగుతానండి, ఆ దండోరకు అర్థమేంటో? ఏమిటేమిటి, సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళే అంతటి మొనగాడు అయ్యావన్నమాట. అట్టే వాగావంటే వీడిని తోను వచ్చేస్తారు, జాగ్రత్త. ఎంత పొరపాటు అయింది, వాడవాడా తిరిగిన మేము ఆ వాడ మాట ఎలా మర్చిపోయాం? చిత్రంగా ఉంది దైవలీల. సరే, ఈయన మాకు గురువు లాంటి వారు, ఆ దత్త సద్గురువే ఈయనకు గుణపాఠం చెబితే బాగుంటుంది. ఎవరో అయ్యోడోలే ఉంది, తరయ్యోడై ఉంది, మనీధులు కొత్త ఏంటి? చిత్రంగానే అలా నాయన కింద దారి మహిష్మతీపురం పోదా ఇన్నా. అవును స్వామి. మంది ఊరు? మంది దక్షిణ దేశం, రొంబ మహాక్షేత్రం. ఆహా, ఎవరి కోసం వచ్చిందారు స్వామి? వర్తరు కోసం ఇన్నా. ఇక్కడ దత్తాత్రేయ స్వామి భక్తులు రొంబ మంది ఉన్నారు, వ్రతం చెయ్యరాంగ, అది చూసి పోదామని వందం. అవును స్వామి, ఎలాగో వచ్చారు దేవుడిని, మా చేత అనవులో నోయించుకోండి బాబు, మీ పుణ్యం ఉంటది. అవును బాబు, పుణ్యం ఉంటుంది. సరిగా సరిగా, సరదా అంటే ఒప్పుకోండి బాబు. నేను నోయిస్తానంటేనే కాళ్ళు ఉండేది. అలాగే చూయిస్తా. లెండి లెండి ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రక్షసాం కుర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అయ్యో మంత్రం చెప్పడం కదా, ఎంతోగోళ మీరు. ఓం అనఘాయ నమః, ఓం అవధూతాయ నమః, ఓం సద్గురవే నమః, ఓం మహాదేవ్యై నమః, ఓం శాంతిలక్ష్మ్యై నమః, ఓం లోకమాత్రే నమః. చూస్తూ ఊరుకుంటే రాబోలేదు. మన సంగపు కట్టుబాట్లు తెచ్చిన ఆ రథం ఎవడో మొహం మీద ఉమ్మేసి దవలు వాయించి వద్దాం. పదండి. భూపదీపానంతరం నైవేద్యం. అమ్మా, నైవేద్యం ఏముంది? నేను తినేది ఆ తాలూకీను. ఆ తీసుకురా. అట్టగే తాను. భేషుగ్గా ఉంది అమ్మా. అనఘస్వామి వారికి గోవు పాలు రొంబ ప్రియం, అదిగా ఆవు పాలు నైవేద్యం పెట్టలేదా ఎన్నా? ఆవు పాలా? ఇంటి ముందు ఆవుంది, దాని పాలు పెడితే ఎన్న నష్టం? అదే సామే, అది పాలిచ్చేది కాదు, ఒట్టిపోయిన గుడ్డు, తోడు కోసం కొనుక్కొచ్చాం. రేపో మాపో. శివశివా శివశివా, చిన్నమాట ఎన్నమాట, గోవు మనకి తల్లి లక్ష్మి, ఎల్లా అదిగా గోవు దత్తస్వామికి రొంబ ప్రియం. అదిగా స్వామి, ఎల్లా కాదు, గోవు తల్లి, తల్లిని చంపుతారా? అబ్బాబ్బాబ్బాబ్బా, అది ఒట్టిపోయిన గుడ్డను చెప్తా ఉండగా స్వామి. ఎన్నయ్యా, పాడి గోవుని పెట్టుకొని ఒట్టిపోయిన గుడ్డని చెప్తావి? కాదు స్వామి, నా మాట నమ్మండి. ఏది ఇతికి చూడు. ఏమి శాస్త్రం అండి బాబు? ఇంటాయన దేవుడని వచ్చి పూజ చేస్తున్నారు, ఆరు తృప్తి కోసం పితికి చూద్దాం, ఆరు మాట ఎందుకు కాదండి? అయితే చూడు. ఆ
నిర్ణయాన్ని కట్టుబాటును కాలరాచి ఇక్కడి నిర్వాహకం అడిగిస్తున్నాడు. ఎవడు వాడు? వాడు బ్రాహ్మణుడేనా బయట బ్రాహ్మణు? పండితరుగలే, మన అపరాధం ఎన్న ఎన్నటి ఎన్న ఎన్న వెట్లా దున్న నంగనాచిన నా తప్పేమిటంటారా? సిగ్గు లేదు ఒక్కడండి. పాహిమాం మహాప్రభు పాహిమాం. దేవా సద్గురుదేవా, ఇన్నాళ్లకు నా రాజ్యాన్ని పావనం చేశావా తండ్రి. నా మీద కరుణ కలిగిందా ప్రభు? నా ప్రజల దోషాలన్నీ నావే ప్రభు. నన్ను శిక్షించు, వారిని శిక్షించకు దేవా. మేమంతా అజ్ఞానులం, నీ మాయను గ్రహించగలమా ప్రభు? అనుగ్రహించు, నిజ రూపంతో సాక్షాత్కరించి మమ్మను గ్రహించు. కార్తవీర్యార్జున, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. విద్వాంసులారా, ఎందుకలా ద్వేషభావక్షుతులై మీ మనసులను కల్లోల పెట్టుకుంటారు? మహిమాన్వితమైన విద్య మీ దగ్గర ఉంది, మంచి గంధం వంటి మనస్సు వీరి దగ్గర ఉంది. మీరు అణువంత ఆదరం చూపితే వీళ్ళు ఆకాశమంత పుంజిపోతారు. చిట్టినిట్టు విని ఉత్తమ మార్గానికి వస్తారు. ఈనాడు మీరు ఎవరినైతే అధములని అణగద్రొక్కుతున్నారో వారే రాబోయే యుగాలలో పురోగాములవుతారు. ఇది వీళ్లకు నేనిస్తున్న వరం. దేవా క్షమించు. మీరు ప్రసాదించిన పాలు తల్లి, ఈ పాలు ఆ పూజలోని వంటకాలు అందరికీ పంచిపెట్టు. అట్టయ్య స్వామి. ఎల్లెలు ప్రభు, మా రాజ్యంలో సాక్షాత్కరించాం. నీ పాదధూళితో నా మందిరాన్ని పావనం చేయవా స్వామి? స్వామి, ఇంటికొచ్చి స్వయంగా పూసేయించి ఆరగించకుండా వెళ్ళిపోతావా స్వామి? స్వామి ప్రసాదం అందరికీ పంచిపెట్టండి. అట్లాగే స్వామి. రాయే కంపలోన దొరికేది కాదు, కంపలోన ఎత్తేది కాదు, కంపలోన దొరికేది కాదు, కంపలోన ఎత్తేది కాదు. మిఠాయి 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 దత్త మిఠాయే, దత్త మిఠాయే, దత్త మిఠాయే. ఎంత తిన్నా తరిగేది కాదు, ఎవరికిచ్చినా తరిగేది కాదు, ఎంత తిన్నా తరిగేది కాదు, ఎవరికిచ్చినా తరిగేది కాదు. మిఠాయి 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 దత్త మిఠాయే, దత్త మిఠాయే, దత్త మిఠాయే. ఏం దేవతా సార్వభౌమ, 100 యజ్ఞాలు చేసి ఈ పదవికి వచ్చావు. నిత్యం మహాత్ముల సన్నిధిలోనే ఉంటావు. అంతేకాక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నావు. జ్ఞానతృష్ణ లేకపోగా ఇంద్రియలోనుడవై విహరించడానికి సిగ్గులేదటయ్యా నీకు? చక్క చేతుల లెక్కరాజా, దత్తాత్రేయ దయాలవ ప్రాప్తమైన యోగ బలంతో కావరించిన నీకు కళ్ళు నెత్తికెక్కాయిరా. నీ జ్ఞాననిష్ట ఏపాటిదో నేను చూస్తాను. చతుర్దశ భవనాధిపత్య ప్రవర్తి కాక అర్జున చక్రవర్తి, జయము జయము. విప్రోత్తములకు స్వాగతం.
మహాత్మ ఎక్కడి నుండి తమరాక? ఏం చెప్పను మహామంత్రి, నాది ఒకే ఒక కోరిక, అది తీర్చే దాట దొరక్క లోకాలన్నీ తిరుగుతూ చివరికి ఇక్కడికి వచ్చాను. మీకు కావలసిందేమిటో అడగండి. సందేహం ఎందుకు అడగండి. ధన్యవర్షిని ఏమీ లేదు మహారాజా, ఆకలి కొన్నవాణ్ణి, ఈ పూటకు ఆకలి తీర్చండి అంతే చాలు. అంతే కదా, ఈ పూటకి మీకొక మంచి విందే ఏర్పాటు చేస్తాను. మహారాజా, నా ఆకలి అంత తేలిగ్గా తీరేది కాదు. ఏమిటి, మా ప్రభువులే తీర్చలేనంత ఆకలాది? మహాత్మా, మీరు అగ్నికల్పులు, ఇక మీ ఆకలి ఎలా అల్పమవుతుంది? కోరుకోండి. కోరుకోటానికే మహారాజా, కోరిక వృధా కారాదు కదా. ఏమి, ఈ కార్తవీర్యుని మాట వృధా కావడమా? యథేచ్ఛగా మీ క్షుదాగ్ని శమింపజేసుకోండి. అయితే నా స్వేచ్ఛాగతికి ఆటంకం కలగకుండా అండగా నిలబడు. మహామహులు, బ్రహ్మర్షులు, కామ క్రోధ విజేతలు చూశారుగా బ్రహ్మర్షుల శాంతభావం. ఈ అల్పులకు ప్రతిశాపమిస్తే అది దత్తదేవ దయాధౌరేయులమైన మాకే అవమానం. ఆ వశిష్ఠుని సుఖంగానే ఉండనిద్దాం. ఇంతటితో నేటికి సభ చాలిద్దాం. ఆగు కర్తవీర్య, ఆగు. ఓహో, మీరా? వాయుదేవులా, మీకు ఆకలేనా? కర్తవీర్య, నా మిత్రుడికి సాయపడడం చేత నీవు నాకు మిత్రుడివి, కనుకని నీకు హితవు చెప్పడానికి వచ్చాను. ఈ దేవతలకు మునులకు పరహిత బుద్ధి కూడా ఉందా? కర్తవీర్య, అహంకారానికి దాసుడవై అల్పత్వానికి దిగజారు. మలిన మనస్సుతో మహాత్ముని తృణీకరించు, అధోగతిని ఆహ్వానించుకో. వాయుదేవ దత్తదేవ దయా పాత్రులవి నీవు. దత్తాన్ని దరి రానీకు సుమా, త్రిజగద్గురువైన ఆ స్వామికున్న వినయంలో లేశమైనా అలవరుచుకో. అదే శ్రీ దత్త రక్ష నీకు. మహారాజా, తమ ముఖంలో ఎన్నడూ లేని కలవరం కనిపిస్తున్నదేంటి? నా వల్ల ఏదైనా? ఎంత మాట దేవి, మరి ఈ కలవరానికి కారణం? నాకే సరిగ్గా అర్థం కావడం లేదు. ఇంతకాలం నిష్కంటకంగా రాజ్యపాలన చేసిన మీకు కూడా అర్థం కాని ఆందోళన ప్రభు. అవును దేవి, ఈ సుదీర్ఘ జీవితంలో గర్వంతో మిడిచిబడ్డ ప్రతి తలను కర్కశంగా అణగదొక్కిన నాకు చిట్ట చివరకు గర్విష్ఠుడన్న దుర్నింద. అసూయాపరులు ఎవరో చేసిన అల్పాలాపాలకు విలువేమిటి ప్రభు? నిత్యం శ్రీదత్త రక్ష ఉండగా మనకు భయం ఏంటి? అమ్మా, గర్గమునింద్రులు. గర్గమునింద్రుల చేయండి. ఆసనం అలంకరించండి గురుదేవ. అర్థమైంది కుమార,
సామ్రాజ్యాధినేతలకు ఈపాటి ఒడుదుడుకులు సామాన్యాలు. నీలాంటి పరిపాలనా దక్షుడు దీనికే ఇంత కలవరం చెందితే ఎలా? ఆ కలత తొలగడానికి నీకు వినోదం కావాలి నాయనా. నీకు ప్రియమైన వినోదం వేతని నాకు తెలుసు, దానికి ఏర్పాట్లు చేయించే వచ్చా. వెంటనే బయలుదేరు, ఆలోచించకు, బయలుదేరు. ప్రభు, ఇది భార్గవాన్వయ దీపకులు జమదగ్ని మునిందుల వారి ఆశ్రమ పదం. అయితే ప్రశాంతి భంగం జరగకుండా సైన్యాన్ని ఇక్కడే అనుకోమంటారా ప్రభు? అవును, తాపసుల యోగక్షేమ విచారణ కూడా మన కర్తవ్యమేగా. మీరందరూ ఇక్కడే ఉండండి, మేము వెళ్లి మహర్షుల వారి దర్శనం చేసుకుని వస్తాం. చెప్పాం ప్రభు. దత్తాత్రేయ వరప్రసాద లబ్ధ సప్తద్వీప ఏకచిత్రాధిపత్య భాగదేయుడు సహస్ర భుజాయిత శౌర్యక్రమ నిర్జితారాతి ధౌరేయుడు మునిజన విధేయుడు కార్తవీర్యార్జున నామధేయుడు జమదగ్ని మహర్షులకు నమస్కరిస్తున్నాడు. ఓ కార్తవీర్యార్జున సర్వభౌముల విజయోస్ దయచే. మహర్షి, తమ తపస్సులు నిర్విఘ్నంగా సాగుతున్నాయా? ఆహా, నీ వంటి చక్రవర్తి ధర్మ పరిపాలనలో కృతయుగమే పునరావృతమవుతుండగా మాకేమ లోటు రాజేంద్ర? తమకు అవశ్యమైన ఏదో ఒక సేవలో నియోగించి మమ్మల్ని కృతార్థులు చేయండి మహర్షి. మాకన్నీ సమృద్ధంగా ఉన్నాయి, ఇంకా కావలసింది ఉంది. పైగా నీ వినయం, మధుర వాక్కు నిన్నొక అమృతమూర్తిని చేస్తున్నాయి. అది మాకు మరింత ఆనందదాయకం. ధన్యుణ్ణి. మరి మాకు సెలవా? అదేమిటి రాజేంద్ర, మా ఆతిథ్యం స్వీకరించకుండానే? తమ ఆశీర్వచనమే మాకు ఆతిథ్యం మహాత్మ. అలా అనకు. ఎక్కడో మారుమూల అడవిలో ఉన్న మాకు మీలాంటి అతిథి రాక అబ్బురం కాదా? నా మాట కాదనుకు. మహాత్మ, మీ మాట కాదనగలమా? కానీ మా వెంట చాలా పరివారం ఉన్నది. పరివారంతో రమ్మని మా ఆహ్వానం మహారాజా. సందేహపడుతున్నావా రాజేంద్ర? ఆలస్యమేమి ఉండదు, మీ పరివారం వచ్చేటప్పటికంతా సిద్ధంగా ఉంటుంది. ఓహో, తమ తపశ్శక్తిని మా ముందు ప్రదర్శించాలనే ఊబలాటం కాబోలు. మీరింతగా చూపిస్తున్న ఆదరాభిమానాల్ని కాదనలేకపోతున్నాం మహర్షి. సంతోషం మహారాజా, చాలా సంతోషం. అమ్మా సురభి, ఒకసారి రమ్మా. అమ్మా, ఈరోజు మనకు మహదవకాశం కలిగింది. అరుదైన అతిథి, మహారాజుల పరివారంతో సహా వచ్చారు. పంచభక్ష్య పరమాన్నాలతో, సకల రాజోపచారాలతో ఏ లోటు రాకుండా వారికి అతిథి మర్యాదలన్నీ జరిపించాలి. ఆ బాధ్యతంతా నీదేనమ్మా. చక్రవర్తి, ఇక మీరంతా రావచ్చు. అలాగే.
రాజచక్రవర్తి నీకు ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయా? ఆహా, మా పరివారమంతా పరవశించిపోయింది. నిజంగా సురభి గోజాతి రత్నం. అవును, సురభి నా ముద్దుబిడ్డ. మునీంద్ర, ఇది రాజు దగ్గరుంటే రాజ్యానికంతటికీ లాభదాయకం కదా. కావచ్చు, కానీ అది దైవదత్తం. ఉరులకిచ్చే అధికారం నాకు లేదు. కోరుతున్నది చక్రవర్తి. చక్రవర్తి ముని ద్రవ్యాన్ని యాచించడం లేదు. దానికి బదులుగా కోరినంత ధనం ఇస్తాం. అంతేకాదు, పాడి ఆవులు వేల సంఖ్యలో ఆశ్రమానికి తరలిస్తాం. శివశివ, ఆవు నమ్ముకోమంటావా ధర్మ చక్రవర్తి? మహర్షి రాజా, ఇంతకు ముందే నీకు చెప్పాను కదా, అది నాకు బిడ్డని, దైవదత్తమని. అంతేకాదు, అది ఈ ఆశ్రమానికే మాతృమూర్తి. ఒట్టి మాటలొద్దు, నీకేం కావాలో చెప్పండి. నాకేం కావాలి అన్నది ప్రశ్న కాదు. ప్రస్తుతం నీకు కావలసినది హితం. రాజులకు హితం చెబుతం మూల ధర్మం గనక చెప్తున్నా. కోపగించకుండా, నీవు పెడదారిలో అడుగు పెట్టావు. నడక సాగక ముందే వెనక్కు మరలటం మంచి. నాకే ధర్మ పాఠాలు చెప్తున్నావా? రత్నాలెక్కడున్నా రాజువే, అవి తీసుకుపోవడానికి ఒకరి అనుమతితో పని లేదు. సరే, నీ అభిష్ట ప్రకారమే కార్యం. సేనాపతి ప్రభు, ఆవును బంధించండి, మన రాజభాయికి తరలించండి. చెప్తాం ప్రభు. బ్రాహ్మీ ధర్మం కాదు కదమ్మా. పెళ్లిరా, నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండటమే మాకు కావలసి. పెళ్లిరా తల్లి. గర్వితులనందరినీ అనగదొక్కేస్తున్నావు కదూ. అవును, ఆ దేవేంద్రుణ్ణి, ఈ మునీంద్రుణ్ణి సైతం. అలాగా రాజేంద్ర, నన్ను రాజేంద్ర అని అధిక్షేపించకు, నేను ధర్మ చక్రవర్తి. ఓహో, అందుకనేనా గోమాత నెత్తురు కళ్ళదూచి ఆమె కన్నీళ్లు జుర్రుకుంటున్నావు? ఛీ, వాగకు, అది గర్విష్ఠిముని మూర్ఖత్వానికి పర్యవసానం. ఆ ముని గర్వించి ఎవరి కొంపలు తగులబెట్టించాడు రాజేంద్ర? మమ్మల్ని అవమానించాలని సత్కారాలు చేశాడు, అంతేనా? అది అంతర్గత దుర్బుద్ధితో చేసిన నటన. ఓతో, నీవెవరిని సత్కరించినా అలానే చేస్తావా? నేనెందుకు చేస్తాను? ఆయనే అలా చేశాడని ఎందుకనుకుంటున్నావు? ఎందుకంటే నీళ్ళు నమ్ముతావే? అది కాదు, మూర్ఖుడా, దత్తస్వామి నిత్యం ఆరాధించే గోమాతను పట్టి గుంజి నెత్తురు కళ్ళ చూసినప్పుడైనా నీ కళ్ళు లోపలికి తిరగలేదా? ఆ సందర్భంలో
పోని ఇప్పటికైనా వివేకం తెచ్చుకో. నీవు ధర్మప్రభువుని నమ్మి ఆదరించాడాయన. పాలిచ్చిన పొదుగునే కోసిన కషాయివి నీవు. అవునా కాదా? పోరాటం బ్రాహ్మ్య ధర్మం కాదని శక్తి ఉండి కూడా క్రోధాన్ని దిగమింగుకున్న జితేంద్రియుడు ఆ మహాత్ముడు. అహంకారి వై అనుమానపు చూపుతో పైశాచిక కృత్యం చేసిన అధముడివి నీవు. అవునా కాదా? అవును. వరబల గర్వంతో ఒళ్ళు మరచి నా దత్తప్రభు శిష్య పరంపరకే తీరని కళంకం తెచ్చిన అధమాధముణ్ణి. ఇలాంటి తప్పు మరొకరు చేస్తే ఏ శిక్ష విధిస్తావు చక్రవర్తి? మరణ శిక్ష. అది ఇతరులకైతే కదా. పాపం చేసి శిక్ష నుంచి పారిపోవాలనుకునే అల్పత్వానికి దిగజారను. ఆ పిరికితనం నన్నంటదు. అయినా నిన్ను శిక్షించగల ధీరుడెవడు? నాకు రక్షకుడు శిక్షకుడు నా దత్తప్రభువే. ఆయన కరుణ వెల్లువై ప్రవహించి నన్ను శిక్షించి పునీతుణ్ణి చేస్తుంది. సందేహం లేదు స్వామి దత్తప్రభు, నన్ను త్వరగా శిక్షించి పవిత్రుణ్ణి చేయి ప్రభు. ఒరే రాజాధమ, మా ఆవును దొంగిలించుకొచ్చిన నీచుడు నీవేనా? ఏమి తేజస్సు! ఇతడు సాక్షాత్ రుద్రుడా, మహావిష్ణువా? ఎవడివి నీవు? నేనా? జమదగ్ని పుత్రుణ్ణి, రాముణ్ణి, అసహాయ ముని కుమారుణ్ణి. ఆ ముని కుమారుడా? మేము దోషులనే కావచ్చును, అయినా ధిక్కారం సహించడం రాజధర్మం కాదు. ఓయి దశకంఠాది విమతజన బాహువీర్య సమవర్తి, ఈ కార్తవీర్య చక్రవర్తితో ఏ అండ చూసుకునేలా వదులుతున్నావురా బుద్ధి లేని బుడత? ఏ గండ్రగొడ్డలైనా దండి నేస్తుందా మిడిసిపాట్ల మిడత? వదరుబోత, నిన్నూరకే వదలరాదు. అందుకనే నాతో మా ఆవులే వదులుతావు, నీ ప్రాణాలే వదులుతావు, నీవే తెలుసుకో. ఏమన్నా? ఆగండి, ఇది రాజుల మధ్య యుద్ధమూ కాదు, రాజ వ్యవహారమూ కాదు. మేమిద్దరమే తేల్చుకుంటాం, మీరు తప్పుకోండి, వెళ్ళండి. కాచుకో. జై గురుదత్త. జై గురుదత్త. ఏం కార్తవీర్య నిలబడిపోయావు? జై గురుదత్త. శ్రీ దత్త సద్గురునామ స్మరణతో ఇతని చేతులు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాయన్నమాట. సరే కానీ పరశురామ, నీ పరశు ఏం చేయగలదో చూస్తాను. శ్రీ గురుదత్త మహిమ. అస్తు. ఓం
నమో నారాయణాయ. అహో, ఇది పరశివా సుదర్శన చక్రమా? ఏమిటి లేల ప్రభు? ఇది పరశువు కాదు, తేజోబల గర్వితము సుదర్శనము. సుదర్శనమే సుదర్శన. నీ అంతటి భక్తుడు వీరాజవీరుడు ఈ లోకంలో ఎక్కడా లేడయ్యా. ఏదో మీ అభిమానం. అదేమిటయ్యా? నీ పరాక్రమం వల్లనే కదా శ్రీహరికి రాక్షస సంహారి అన్న బిరుదొచ్చింది. నిజమేననుకోండి సుదర్శన, నీ అంతర్గత గర్వం ఇప్పటికి బయటపడింది. నీకీ వైకుంఠంలో స్థానం లేదు. క్షమించు మహాప్రభు, గర్వావేశంలో అంధుడనయ్యాను. నీ సాన్నిధ్యం వదలి మనలేను. కరుణించు స్వామి, నీ శాప ఉపసంహరించు. భక్త సుదర్శన, దుఃఖించకు, భూలోకానికి వెళ్ళు. నీ శక్తికి అవధి ఏమిటో స్వయంగా తెలుసుకో. పరిశుద్ధ హృదయుడవై నిగర్వివై మళ్ళీ వచ్చి మా సేవ చేసుకో. నా అల్పత్వం తెలిపేందుకై నీవే గురుదేవుడవై, నీవే ఈ మునిదేవుడవై ఇంత శ్రమ పడ్డావా తండ్రి? నా పాపాలకు తగిన దండన విధించి నా జన్మ పండించేందుకై నీవింత శ్రమ పడ్డావా తండ్రి? నాకిచ్చిన వరాన్ని సార్థకం చేసేందుకు నీవే దిగి వచ్చావా? ప్రభో, కరుణా సముద్ర, ఈ వియోగం నేను సైపలేను. త్వరగా నన్ను చేరుకో, చెంతకు చేర్చుకో తండ్రి. మన నాన్నగారిని వాడు చంపాడు కనుక వాడి నాన్నగారిని మనం చంపితేవాన్ని మనలో ఢీకొనగలరు. నిజం తమ్ముడు, మనమందరూ కలిసి వాళ్ళు ఏమి చేయలేదు కనుక ఆ పిడిగ్గాడు ఇంట్లో లేనప్పుడు మనం పంజాలి. అందుకే ఆ మొరటు వెధవా కొంపలో లేని సమయాలేవో వేగుల వల్ల విచారించే ఉంచాను.
అమ్మా 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 ఏమైందమ్మా ఏంటి పైసా అంతా అయిపోయాక వచ్చేవాదండి ఇదంతా ఆ కార్తవీరుడి పుత్రులు దుండగన్నాయనా అమ్మా ఓ పరమ కిరాతకులకు తగిన శాస్తి నేను చేస్తానమ్మా పంచభూతాలారా వినండి కంచకోటి దేవతలారా వినండి మునీశ్వరులారా మీరు వినండి మా అమ్మ 21 మార్లు నా కోసం ఆక్రోశించింది నా పేరు విని కూడా ఆగకుండా ఈ పైశాచిక బ్రహ్మహత్య ఘోర పాతకాన్ని కొడిగట్టిన ఆ అధమాధములను ముక్కలు ముక్కలుగా అనుకుతాను అంతేకాదు 21 మార్లు భూమండలమంతా గాలించి సాధు హింసకులై లోక కంటకులై బెరవీగుతున్న రాజాధములను కార్తవీర్య భుజదండ సహస్ర ఖండలోద్దండ ప్రచండమైన నా దండ గొడలకి చేసి రూపం ఆపుతాను ఇదే నా ప్రతిజ్ఞ రామ అమ్మా ముందు మమ్మల్ని కడతీర్చు మీ నాన్నగారు అహింసావ్రత నిష్ఠులు ఘోర హింసా దోష దూషితమైన ఈ చోటు వారి ఉత్తర క్రియలకు అర్హమైంది కాదు మరేం చేయమంటావమ్మా ఒక కావడి తీసుకురా ఒక తట్టలో మీ నాన్నగారి కళేబర ఉంచు మరొక తట్టలో నన్నుంచు అమ్మా కావడి భుజం మీద పెట్టుకో దక్షిణ దిక్కుగా నడు అశరీరవాణి ఆజ్ఞాపించే వరకు ఆగకు అమ్మా నాయన మీ అమ్మగారు సాక్షాత్తు జగన్మాత ఆ తల్లి ఆజ్ఞ పాటించు పద నాయన మేము వస్తాం అంశల్ని తనలో నిలుపుకున్న కృష్ణామలక వృక్షం ఇది ఇదే ఆమలక తీర్థం శివస్వరూపుడైన మీ తండ్రి గారి అంత్యక్రియలకు అర్హమైన పావనక్షేత్రం ఇది అదుగో అటు చూడు ఆ మునివాటిక త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుల వారిది మీ తండ్రి గారి ఉత్తర సంస్కారానికి ఆచార్యత్వం నిర్వహింపగల మహనీయుడాయని నాన్నగారు నిత్యం అభినందించి ఆ దత్తయోగేశ్వరుల ఆశ్రమమా ఇది నాయన రామ నీ నీ క్షేత్రం వదిలిరాను నీవు వెళ్ళు అమ్మా అవును తండ్రి నీవు ఆ స్వామిని ప్రసన్నం చేసుకుని వెంట పెట్టుకునిరా అలాగేనమ్మా ఏ నువ్వు ఇటు చూడు చూడు ఒకప్పుడు నాన్నగారు చెప్పినట్లే ఏలలు సాగిస్తున్నాడు ఇతను నిశ్చయంగా దత్తాత్రేయ స్వామి గురుదత్త ప్రభు మీ పాదపద్మాలకి భార్గవరాముని సాష్టాంగ ప్రణామాలు ఎవరయ్యా నువ్వు పాపనయ్యావా నాకెందుకు మొక్కుతావయ్యూ నన్ను చూస్తేనే ఆమడ దూరం పోయి గోదాట్టు మునుగుతారు మీ ఓళ్ళు ఏలేలా నా కాడికి రా నాకు స్వామి నువ్వు కృపాసముద్రుడివి నీ పరీక్షకి ఎవరూ ఆగలేరు నేనెంత నేను సంస్కారం చేయాలని నా తండ్రి కళేబరాన్ని మోసుకొచ్చాను నాకు ఆ విధానం తెలిపి ఆచార్యత్వం వహించినను అనుగ్రహించు స్వామి ఏందయ్యో నాటకం నువ్వేం సొక్కేసుకుండాలేదు గందా నానేంది మంత్రాలు చదవడం ఏంది పాపనయ్య చేయాల్సిన పని
నానట్టు చేస్తున్నాయా? ఓర్నైనా బేపనయం చూసుకో, బాగుంటది. నన్నట్టుకుంటే ఉంటుంది. నా మానం నన్ను స్వామి, నువ్వు సకల జగద్గురుడు, నువ్వక్కడవే యోగేశ్వరుడు. ఇందులో నాకను మాత్రమైనా సందేహం లేదు. నీ లీలల గురించి నేను ఇదివరకే విన్నాను. అమ్మ పంపిస్తే నీ దగ్గరకు వచ్చాను. నీ రాకటై అమ్మ వెయ్యి కళ్లతో నిరీక్షిస్తోంది. అమ్మ వచ్చిందా? స్వామి, వేద పురుషులారా, రేణుకా మాట పిలుస్తోంది, రండి. జగదేక జనని, హే ముఖాదేవి, హే వేద జనయిత్రి, హే బ్రహ్మరూపిణి, హే వందనం, హే యోగ సిద్ధిదే, హే పాదిని శాలి, హే విమల నామికే, హే వందనం, హే జ్ఞాన యోగేశి, గాయత్రి, సావిత్రి, వ్యాకృతి, ప్రజధాత్రి, హే వందనం, హే ఏకమాతృకే, హే కవిదే, హే ప్రణవైక సుస్వరే, హే వందనం, ఉత్కర్షదాయికే, హే అష్ట పర్యాయ వాచకే, హే ప్రహ్వితే వందనం, హే రేణుకాదేవి తే వందనం, హే బ్రహ్మరూపిణి తే వందనం, హే బ్రహ్మరూపిణి తే వందనం. అపర శివమూర్తులు నాన్నగారు, సాక్షాత్ జగదాంబే ఈ అమ్మ, ఈ పుణ్యదంపతుల సంస్కారం కోసం పవిత్రతా సిద్ధి సంపాదించాలి. కనుక నీవు భూమండలంలోని సర్వ తీర్థాలలోనూ స్నానం చేసి రావాలి సుమా. బాగు బాగు భార్గవరామ, నీ మేధాశక్తిని, ధనుర్విద్యా పాఠవాన్ని తెలుసుకోవడానికే ఈ పరీక్ష. ధన్యమి స్వామి. అంతేకాక నీ మంత్రశక్తితో సమస్త తీర్థముల సారం ఈ జలధారల్లో ప్రవేశించింది. ఇక మీద ఇది పంచతీర్థమని, సర్వతీర్థమని ప్రసిద్ధి తెక్కుతుంది. ధన్యమి స్వామి. Oh, my God.
ఎంత చాలనం చేసినా ఈ నొత్తురు మరకలు పోవటం లేదే. పరశురామ, అవి నొత్తురు మరకలు అనుకున్నావా? కావు, అవి నీవు సంపాదించిన మహాపాపాగ్నిశిఖ క్షురకలు. నీవు రాముడివి కావు, భార్గవ రాముడివి కావు, పరశురాముడివి. అప్పుడే నీకు స్థిరమైపోతుంది. పరశురామ, పరశురామ. నిజమే, ఏ అర్హత ఉందని నేను భార్గవరాముని అవుతాను. బ్రహ్మ మానసర సంజాత పవిత్ర శతపత్రమైన భృగు మహర్షికి నేను మునిమనవణ్ణి. విచిత్ర వాజి సమూహ కరగ్రహణ సామంతీకృత వరుణుడైన రుచీకముని సార్వభౌమునికి పౌత్రుణ్ణి. అనంత ప్రశాంతి రమానిలయుడైన జమదగ్నికి ప్రియసుతుణ్ణి. జగదేక జనని రేణుకామాతకు కరాల కూచిని త్రిమూర్తి స్వరూపుడైన దత్తదేవుని అంతేవాసిని. అయినా నాకు దక్కింది ఏముంది? చివరకు మిగిలిందేమిటి? ఏ పాప పంకిలం తప్ప? ఆ మాటలు తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది, కలత రేపి గంగ విరళిపిస్తోంది. నేను చేసిన పాపం నా గుండెను పిండేస్తున్నట్టుంది. ఏ వ్యధను నేను భరించలేను. దీనికి ప్రాయశ్చిత్తమేమిటి? నిష్కృతి ఏది? భగవాన్ రామా. నాయనా రామా. అమ్మా నాన్న, భార్గవాన్మయానికి మచ్చదిచ్చిన పాపాత్ముని నేను. ముందు నీ హృదయాన్ని ప్రశాంతపరుచుకో నాయన. హింసాపంకిల హృదయానికి శాంతి ఎలా కలుగుతుంది తండ్రి? రామా, ఉద్రేకపడవద్దు, వివేకం తెచ్చుకో. కేవల రోగంలతో విమలబోత కలగదు నాయన. అమ్మా, నీవు సద్గురువుని ఆశ్రయించావే కాని గురుతత్వాన్ని గ్రహించలేదు. అయితే నేను ఇప్పుడేం చేయాలో చెప్పమ్మా. తక్షణం దత్తాత్రేయ స్వామి పాదపద్మాలను ఆశ్రయించు. అనుగ్రహించేంత వరకు వదలకు. గురువుపదేశం లేని వాడికి శాంతి లేదు తండ్రి. అలాగేనమ్మా, నీ ఆజ్ఞ శిరస ఆవహిస్తాను. భార్గవ, నీవు ఆ రేణుకామాత కన్న కొడుకువి. సాక్షాత్ పరమేశ్వరుడి దగ్గర వేదాధ్యయనం చేసిన ధన్యుడివి. వినాయకుడి సహపాఠివి. నీకు కూడా నేను జ్ఞానోపదేశం చెయ్యడమా? స్వామి, ఏమి చెప్పను నా దౌర్భాగ్యాన్ని. బ్రహ్మ విద్యారస ప్రవాహమనదగిన భార్గవ మహాన్వయంలో పుట్టి కూడా క్రౌర్యపరవశమై శాంతికి నోచుకోని ఈ నిరంతర కల్లోలక్షుభిత దుర్భర జీవితాన్ని గడుపుతున్నాను. రామా, ఎందుకలా ఆవేదన పడతావు? సమస్త క్షత్రియ సంహర్తవు, నీవు సాక్షాత్ శ్రీహరివి. స్వామి, ఈశ్వర సంకల్ప బలం వల్ల జరిగిన అద్భుత కార్యానికి గడ్డిపోసను నేనా కర్తను, పైగా నేను శ్రీహరినా. అవునయ్యా, నీవు ఉమ్మాటికి శ్రీహరివి. ప్రభు, అమ్మ ఆజ్ఞగా నీ దివ్య చరణారవిందాలను శరణు పొందాను. శోధనలు చాలిక స్వామి, జ్ఞానభిక్ష పెట్టి కరుణించు. నాగా ఇలారా చిత్తం స్వామి. భార్గవ చూడు, ఈ పింగళ నాగుడు ఇతడు నీలాటివాడే. అనేక సంవత్సరాలుగా నా సేవ చేస్తూ ఉండి కూడా అంతఃకల్లోల సంక్షోభాన్ని దాటలేకుండానే ఉన్నాడు. తాపసులారా, మీరు కూడా రండి. మీరు ఆస్థితిలో ఉన్నవారే. మీ అందరికీ గురుసన్నిధిపై ప్రీతి ఉన్నది. కానీ గంగలో గులకరాళ్ళు తరాల తరబడి పడి ఉన్నా గంగోదకాన్ని గుటకవేయగలవా? ముఖ్యంగా కావలసింది గురుతత్వం మీద అచంచలమైన ఏకాగ్రతాపూర్వకమైన గురి. నాకు ఏ ధర్మాధర్మాలు సుఖదుఃఖాలు అంటవు. నాకు ఏ భేదాలు లేవు. సకల చరాచరాల విషయంలోనూ సిద్ధి అసిద్ధులలోనూ నేను నిరంతర సమత్వ బుద్ధితో నిశ్చలంగా ఉంటాను. ఇదే నా రహస్యం. కనుకనే నేను ఆనందరూపినై ఉన్నాను. ఏ వికట రూపంలో నటించినా నేను నిర్మలంగానే ఉన్నాను. ఎంత తపస్సులు ఎన్ని యోగాలు చేసినా ఈ సమత్వ బుద్ధి అలవడకపోతే తత్వశుద్ధి లభించదు, ఆనంద స్థితి అందదు. కనుక నా ప్రియభక్తులారా,
మీరా సమదర్శన సాధన చెయ్యండి, చేసి నా స్థితికి ఎదగండి. అలా ఎదిగినప్పుడు మాత్రమే మీరు నా తత్వదర్శనము చేయగలరు. అదే అసలైన దత్తదర్శనం. అది మీకు లభించిన నాడు అణువులు, ఆకాశంలు, చీమలు, బ్రహ్మలు అంతటా నన్నే దర్శించగలరు. అన్నింటికీ ఆదిమూలమైన సత్య వస్తువులు నేనే, నిత్యతత్వాన్ని నేనే. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం. నేను అనంతం, అమేయం, అఖండం, నాదే జగతికి అమోఘ చైతన్యం. నేను అనంతం, అమేయం, అఖండం, నాదే జగతికి అమోఘ చైతన్యం. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం. ఆకభువులు నేను, స్వయం భువులు నేను, కర్మదీపకుడను, కర్మకారకుడను. ఆకభువులు నేను, స్వయం భువులు నేను, కర్మదీపకుడను, కర్మకారకుడను. సర్వకర్తను, సర్వభక్తను, సర్వభక్తను, సర్వజిత్తును, సర్వకర్తను, సర్వభక్తను, సర్వభక్తను, సర్వజిత్తును, సర్వధారిణై ఉన్నాను. సర్వాంగనామిని నేను. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం. చతుర్వేదముల ఘోషలు, రచన వేలి నా భాషలు, ఉపనిషత్తులు గీతలు నేను చేసిన బోధలు. చతుర్వేదముల ఘోషలు, రచన వేలి నా భాషలు, ఉపనిషత్తులు గీతలు నేను చేసిన బోధలు. సృష్టిని నేను, స్థితిని నేను, లయం నేను, రాసం నేను. సృష్టిని నేను, స్థితిని నేను, లయం నేను, లాస్యం నేను.